దురదృష్టకరమైన జరుగుబట్టి జరగడం తెలంగాణలో వరంగల్ చెందిన తవలికన అమ్మాయి గ్రూప్ 2 ఎగ్జామ్స్ 2 సార్లు ఆయిలతో నిరాశ గురై ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. 20 సంవత్సరాల అమ్మాయి 2 సార్లు ఎగ్జామ్ రాసి ప్రిపేర్ అయ్యి తల్లిదండ్రులు ఉపవాసం ఉండి కోచింగ్ ఇప్పించి నిజంగా అది తెలంగాణ వచ్చిందే నిధులు నీళ్లు నియమకర కోసం. ఆ రోజు ఎంతోమంది యువకులు బలిదానం చేసుకున్నారు. సకల జన సమ్మెలు నాలాంటి వారు తెలంగాణ కోసం సొంత పార్టీని ఎదిరించి పోరాటం చేసి తెలంగాణ చేస్తే ఇవాళ గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించలేక ఈ ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోవడం నిజంగా ఇది ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వ హత్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 4 కోట్ల మంది ప్రజలందరూ కూడా మీరు తీవ్రంగా ఖండించాలి. ఆ అమ్మాయికి ఆత్మశాంతి జరగాలని భగవంతుడు ప్రార్థిస్తూ మీ అందరికి నిరుద్యోగం హామీ ఇస్తున్నాను. నేను తెలంగాణ స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా పార్లమెంట్ సభ్యునిగా చేతులెత్తి మొక్కుతున్న మీ కన్న తల్లిదండ్రులకు మీరు పుత్రశోకం పెట్టకండి. 9 మాసాలు కొని మీ మీద భవిష్యత్తు కోసం మీరు మంచి భవిష్యత్తు ఉండాలని మీరు నేను చదివిస్తే మీరు నిరుద్యోగులు ఆత్మహత్య పాల్పడడం మంచిది కాదు. మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. మీరు ధైర్యంగా ఉండండి. ఇంకా 40-50 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వం రాబోతుంది. పారదర్శకంగా ఖాళీలన్నీ భర్తీ చేయడంతో పాటు ఇంకా ఒక కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, కొత్త మండలాలు వచ్చినాయి, ఇంకా 100,000 ఉద్యోగాలు అదనంగా ప్రభుత్వపరంగా సృష్టించి అవన్నీ కూడా పారదర్శకంగా నిర్వహిస్తాం. దాంతోపాటు నిరుద్యోగుల యువకులకు ప్రతి మండలానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ ఐటీఐ కాలేజెస్ పెట్టి ఇవాళ ప్రైవేట్ రంగంలో కూడా హైదరాబాద్లో చేసే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి దాదాపు 23 లక్షల మంది బీహార్ వాళ్ళు యూపీ వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. మంత్లీ 34,000 రూపాయలు వస్తున్నాయి. అలాంటి కోర్సెస్ టైలరింగ్ ఎలక్ట్రిసిటీ కానీ హార్డ్వేర్ కానీ శానిటరీ కానీ ఫ్లోరింగ్ కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఇవన్నీ కూడా మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి మీ అందరికి కూడా ఉపాధి కల్పిస్తామని స్టార్ క్యాంపెయిన్ హామీ ఇస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారు ఈ ప్రవలిక ఆత్మకమై స్పందించాలి. కేటీఆర్ గారు ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన పార్టీని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు కేటీఆర్, దీని మీద నువ్వు ట్విట్టర్లో స్పందించాలి. ఏం స్పందిస్తావో మేము వెయిట్ చేస్తాం. ఆ తర్వాత 40-50 లక్షల యువకులున్న తెలంగాణ ప్రజలే మీ పార్టీని కానీ మీ ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి ఇవాళ ప్రవాళిక హత్య ఆత్మహత్య కాదు, దానికి మీ నైతిక బాధ్యత విద్యార్థి లోకానికి మా పొరపాటుతోనే ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోయిందని చెప్పి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.